తీర ప్రాంతమైనందున పాండిచేరిలో మత్స్య సంపదకు కొదవుండదు. అనగా చేపలు, రొయ్యలు, ఇంకా ఇక్కడ సముద్రంలో లభించేవి వగైరా. స్థానికులు తీసుకునే ఆహారంలో ఇవే ప్రముఖంగా ఉంటాయి. ఆయా వంటకాల తినుబండారాల శాలలు విరివిగా తారసుపడతాయి. ఇక్కడ పాండిలో బోండా, సమోసా, బజ్జీ మరియు పకోడీ చేప లేదా రొయ్యతో కోడికూరతో కూడి ఉంటుంది. గతంలో ఈ విధమైన రెండు ప్రసారాలు చేయడం జరిగింది. చికెన్ బోండా, రొయ్యల వడగూర్చి, ఇప్పుడు చేప, రొయ్యల బజ్జీ గురించి. పాండిచేరిలో ప్రధాన ప్రాంతమైన ఎంజీ రోడ్లో ఉంటుంది ఈ ఆహారశాల. పేరు ఫిష్ అండ్ 65. నిర్వాహకులు కనన్ గారి దంపతులు. ఏళ్ల తరబడి వారు నిర్వహణ చేస్తున్నారు. నగరంలో మంచి గుర్తింపు ఉంది వారికి. నెత్తలి, నాకు మీన్, శంకరామీన్, పొడువ, ఎర, వంజరం వంటి చేపలతో పాటు రొయ్యలు, బజ్జీ, బోండా రూపంలో లభిస్తాయి. చికెన్తో తయారు చేసే పదార్థాలు ఉంటాయి కూడా. ₹140 లోపు ఉంటుంది ఏదైనా. నాకు మీన్ బజ్జీ, కనువా 65 ప్రసిద్ధి అట ఇక్కడ. నేను వివిధ పదార్థాలు తిన్నాను. కనువా కరకరలాడుతూ కొద్దిగా కారంగా ఉండి నాకు బాగా నచ్చింది. చేపల బజ్జీ ముళ్ళు లేకుండా బాగుంది. తింటూ సవివరంగా వివరిస్తాను. పాండిచేరిలో అనేక మాంసాహార వంటకాలు గురించి అయితే కార్యక్రమాలు చిత్రీకరణ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తరుణంలో నేను ఖచ్చితంగా మీకు చూపించాల్సినటువంటి ఆహార పదార్థాల్లో ఉంటుంది చేపలు కానీ, రొయ్యలు కానీ, ఇతర వగైరా ఏదైతే సముద్రం నుంచి లభిస్తున్నాయో వాటి గురించి అయితే ఖచ్చితంగా చూపించాలి. ఎందుకు చూపించాలంటే ఇది సముద్ర తీర ప్రాంతం కనుక మత్స్య సంపదకు కొదవ ఉండదు. తద్వారా అందించే ఆహారం కూడా ఇక్కడ విరివిగా లభిస్తూ ఉంటుంది రుచికరంగా. ఈ నేపథ్యంలో ఆ పదార్థాల గురించి ఎక్కడ బాగుంటుంది, ఎవరు నాణ్యంగా అందిస్తారు అని నేను శోధన చేసినప్పుడు మిత్రుడు మార్టిన్ గారు ఇక్కడ బాగుంటుంది అని నాకు తెలపడం జరిగింది. ఎక్కడ అంటే పాండిచేరిలోని మహాత్మా గాంధీ రహదారి అనగా ఎంజీ రోడ్డుగా ఇక్కడ సుపరిచితం. ఆ ప్రక్కనే కనన్ అన్నగారు గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహణ చేస్తూ ఉన్నారు ఈ శాలను. ఇక్కడ వివిధ రకాల అనగా చేపలతో కూడినటువంటి, రొయ్యలతో కూడినటువంటి, మరెక్కడ లభించని చేపలు కూడా ఇక్కడ ఆహార రూపంలో అయితే మనకు లభిస్తుంటాయి. అట్టి ప్రసిద్ధి చెందినటువంటి శాలకు నేను వచ్చి నేను తింటూ ఇప్పుడు మీకు
ఆ రుచిని పరిచయం చేయబోతున్నాను. వారు నాకు అందించడం జరిగింది చేపలతో తయారు చేసినటువంటి ఈ ఆహార పదార్థం ఫిష్ 65. అలానే ఇది వచ్చేసి బజ్జీ. సాధారణంగా మనం మిరపకాయలతోనో లేదా కోడిగుడ్డుతోనో ఉర్లగడ్డతో తయారు చేస్తాం, కానీ ఇక్కడ మాత్రం చేపతో తయారు చేసినటువంటి బజ్జీను తయారు చేసి అందించారు. ఇకపోతే ఇక్కడ ఇది చాలా చాలా ప్రసిద్ధి అన్నమాట. ఏంటంటే ఇది కనువ అరుదైన చేపనే చెప్పాలి. ఇక రుచి చూద్దాం. తొలుతుగా చేపల 65 అనగా ఫిష్ 65. మనకు మైనీస్ కూడా అందించారు వారు. మైనీస్కి అది ఉల్లిపాయలను పొందికపరిచి రుచి చూద్దాం. తూకం కోసం మిశ్రమాన్ని అయితే అధికంగా ఉంచలేదు దీంట్లో వాళ్ళు. ఆ కారణంగా పైన భాగానే ఆ మిశ్రమం కాస్త ఒక పొరలా ఉంది, అది కరకరలాడుతూ ఉంది. లోపల ముక్క బాగా వేగించిన రీత్యా మృదువుగా అయితే పంట కింద నలుగుతుంది. ఉప్పదనంతో కూడిన ఒక మంచి రుచి. మైనీస్ని అద్దుకొని తింటున్నప్పుడు ఉప్పు తీపి తెలియని ఎక్కడో ఒక కారం, ఆ మూడు రుచుల సమ్మేళనంతో చాలా బాగుంది. పైనటువంటి ఈ మిశ్రమం తింటుంటే మన చక్రాలు ఉంటాయి కదా, ఆ చక్రాలు తింటున్నట్టే ఉంది, కరకరలాడుతుంది, బాగుంది. ఇకపోతే బజ్జీ శనగపిండితో తయారు చేశారు, మామూలు బజ్జీ మాదిరిగా ఉంది. అక్కడ చేపు ఉంచడం అది కాస్తంత పులుసుగా అంటే జ్యూసీగా అంటుంటారు కదా, ఆ విధంగా ఉండడంతో తింటున్నప్పుడు బాగా కలగలిసి ఆ చేప ఈ మిశ్రమం బాగుంది. ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి కనవ చేపలతో తయారు చేసినటువంటి వేపుడే అనాలి. ఏ వివేక్, ఈ రెండింటిలో కల్లా ఇదే బాగా నచ్చింది. ఎందుకంటే ఈ మాంసం నేను ఎప్పుడు తినలేదు కనుక చాలా ప్రత్యేకంగా నాకు అనిపిస్తూ ఉంది. వినియోగించిన మసాలా కూడా దీని మాదిరిగా పైన కరకరలాడుతూ ఉంది, బాగా కరకరలాడుతూ ఉంది. దీనికంటే మృదువుగా ఉంది ఈ ముక్క మాత్రం. నాకు అందించినటువంటి అన్నింటిలో ముళ్ళైతే లేవు. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది కనవ చేపలతో తయారు చేసినటువంటి ఉపాహారం. ముక్క మెత్తగా ఉండి పంటికి చిక్కకుండా అటు ఇటు తిరుగుతుంది, అది ఆస్వాదనపూరితం. రుచి కూడా బాగుంది. ఆ మసాలాలో ఉప్పు కారాలు కూడా చాలా మధ్యస్థంగా ఉండాల్సిన మేరకు ఉన్నాయి, బాగున్నాయి. ఇకపోతే మిగతావి బాగున్నాయి. కాకపోతే ఇప్పుడు బజ్జీ మాదిరిగానే ఉంది ఆ చేపలతో తయారు చేసినటువంటి బజ్జీ. ఆ మైనీస్ రీత్యా ఆ రుచి కాస్త మారింది. అలానే చేపలతో తయారు చేసినటువంటి 65 చేపల 65 చేపల 65 అది కూడా బాగుంది. ఈ రెండు ఒకే రకంగా ఉన్నాయి, బజ్జీ అలానే చేపల 65. కాకపోతే ఈ కనవ అన్నది కాస్త వైవిధ్యంగా ఉంది. ఆ చేపను నేను కూడా తినడం ఇదే ప్రథమం కనుక ఆ అనుభూతి కూడా ఒక నూతనం. కావున అంతిమంగా అయితే మీరు ఎప్పుడైనా వచ్చినా తొలుతగా ఆ కనవ చేపలతో తయారు చేసినటువంటి అల్పాహారాన్ని తినండి, బాగుంది. కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాను. ధన్యవాదాలు.